అందరికీ నమస్కారం. నా పేరు శివ. వెల్కమ్ టు యాప్ల బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. ఐఫోన్కి టచ్ ఐడి ఉన్నా ఫేస్ ఐడి ఉన్నా కూడా పాస్ కోడ్ కూడా ఉంటుంది. అది 4 డిజిట్ కావచ్చు, 6 డిజిట్ కావచ్చు, లేదా ఆల్ఫా న్యూమరిక్ కావచ్చు, లేదా ఎక్కువ అయినా ఉండొచ్చు. ఒకవేళ ఈ పాస్ కోడ్ మనం కంప్లీట్గా మర్చిపోయాం, మనకు అసలు గుర్తు రావట్లేదు, లేదా మనకి ఎవరైనా ఫోన్ పంపించారు, మన ఫారిన్ నుంచి జనరల్గా ఫోన్ యూజ్ చేస్తారు, కొత్త ఫోన్ కొన్నప్పుడు ఆ ఫోన్ పంపిస్తారు, వాళ్ళకి పాస్వర్డ్ గుర్తులేదు, అలాంటప్పుడు మనం కూడా యూజ్ చేసుకోలేం ఫోన్ని. అలాంటప్పుడు పాస్వర్డ్ని కంప్లీట్గా రిమూవ్ చేసి కొత్త పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మీకు ఇది విన్నాక ఒక డౌట్ రావాలి, ఒకవేళ మన ఫోన్ పోతే వేరే వాళ్ళకి దొరికింది అనుకుందాం, లేదా కొట్టేశారనుకుందాం, అలాంటప్పుడు వాళ్ళు కూడా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ వస్తుంది. కానీ వాళ్ళు అలా చేయకుండా కూడా మనం సెట్టింగ్స్ అనేది మార్చుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చివరి వరకు కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. పాస్వర్డ్ మర్చిపోయి మనం కొన్నిసార్లు అటెంప్ట్ చేసిన తర్వాత స్క్రీన్ ఎలా ఉంటుందో ఒకసారి సిమ్యులేట్ చేస్తాను, మనం అక్కడి నుంచి ప్రొసీడ్ అవుదాం. ఇలా ఉంటుంది స్క్రీన్. ఐఫోన్ ఇస్ డిసేబుల్డ్, ట్రై అగైన్ 1 మినిట్. ఇది ఫస్ట్ టైం ఇలా వస్తుంది. నెక్స్ట్ టైంలో 1 మినిట్ అయి మళ్ళీ ట్రై చేస్తే 5 మినిట్స్ ఉంటుంది, తర్వాత 10 మినిట్స్ ఉంటుంది, అలా 60 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ టైం మన 10th టైం అనుకుంటాను కంప్లీట్గా డిజేబుల్ అయిపోతుంది అనమాట. సో నేను సిమ్యులేట్ చేయడానికి ట్రై చేశాను, ఇట్లా ఉంటుంది స్క్రీన్. సో 1 మినిట్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే 5 మినిట్స్ అని వచ్చింది. సో ఈ స్క్రీన్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే, ఐఫోన్ 8 కానీ 8 ప్లస్ కానీ, లేదా ఐఫోన్ ఎస్సీ సెకండ్ జనరేషన్ కానీ, లేదా ఐఫోన్ 10 అండ్ అబౌవ్, ఎనీ ఫోన్ అయినా సరే మనం ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. మిగతా ఫోన్స్కి ఏం చేయాలనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టెప్స్. అంటే 7 7 ప్లస్ కానీ, దాని అంతకంటే ముందు ఫోన్స్ కానీ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలని స్టెప్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్ బటన్ ముందు చెప్తాను, తర్వాత నేను ట్రై చేస్తాను. ఈ రెండు వాల్యూమ్ బటన్స్లో ఏదో ఒకటి ప్లస్ ఇక్కడ సైడ్ బటన్ ఉంటుంది, ఈ రెండు హోల్డ్ చేసి పట్టుకోవాలి. టర్న్ ఆఫ్ అనేసి వస్తుంది కదా మనకి, స్లైడ్ టు టర్న్ ఆఫ్ అని వస్తుంది. సో ఆ ఆప్షన్ వచ్చేంత వరకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్లో ఏదో ఒకటి ప్లస్ ఈ సైడ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆప్షన్ వస్తుంది. మనం స్లైడ్ టు పవర్ ఆఫ్ అని చూస్ చేసుకున్న తర్వాత మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి. అది పీసీ కావచ్చు, మ్యాక్ కావచ్చు. పీసీలో అయితే ఐట్యూన్స్ ఉంటుంది, అలానే మ్యాక్లో అయితే ఫైండర్ అని ఉంటుంది. మ్యాక్ ఓఎస్ క్యాటలినాలో మనకి ఐట్యూన్స్ ఉండదు, ఓన్లీ ఫైండర్ నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో వాల్యూమ్ బటన్స్లో ఏదో ఒకటి ప్లస్ సైడ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత మనకి పవర్ టు స్లైడ్ ఆఫ్ అని వస్తుంది. మనం స్లైడ్ చేసిన తర్వాత ఫోన్ ఆగిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ సైడ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని, హోల్డ్ చేసి అంతే పట్టుకొని మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి. సో ఒక ఎండ్ ల్యాప్టాప్కి అంతే కనెక్ట్ చేసి పెట్టి మనం ఇలా కేబుల్ అడిగి పెట్టుకున్నామంటే ఇది హోల్డ్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేబుల్ కనెక్ట్ చేసేటప్పుడు ల్యాప్టాప్కి ఈ సైడ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, కొద్ది సిమ్యులేషన్ అంతే ఉంది. సో నేను వాల్యూమ్ అప్ బటన్ని సైడ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నాను, స్లైడ్ టు పవర్ ఆఫ్ అని వచ్చింది. నేను స్లైడ్ చేస్తున్నాను, ఫోన్ టర్న్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను సైడ్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ మీద ఏం వస్తుందో చూద్దాం. యాపిల్ లోగో వచ్చింది, అంతే హోల్డ్ చేసి పట్టుకుంటే చూడండి రికవరీ మోడ్లోకి వచ్చింది, రిస్టోరేషన్ మోడ్లోకి వచ్చింది. ఇక్కడ support.apple.com ఐఫోన్ రిస్టోర్ అని, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆ లింక్ వెళ్ళొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ల్యాప్టాప్లో చూస్తే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ ద ఐఫోన్ దట్ రిక్వైర్స్ ఇట్ టు బి అప్డేటెడ్ ఆర్ రిస్టోర్డ్, మనకు ఆప్షన్ వచ్చింది. మనకి రిస్టోర్ చేయాలా అప్డేట్ చేయాలా అని ఉంది, మనం రిస్టోర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను రిస్టోర్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ రిస్టోర్ అండ్ అప్డేట్ అని ఉంది, మనం దాని మీద క్లిక్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఉందో చూడండి, ఐఫోన్ రికవరీ మోడ్, యువర్ మ్యాక్ ఈస్ ప్రిపేరింగ్ టు రెస్టోర్ ది సాఫ్ట్వేర్ ఆన్ దిస్ ఐఫోన్. ఇది టైం పడుతుంది, మనం అంతే వదిలేయాలి. ఒకవేళ 15 మినిట్స్ దాటినా కూడా ఏం యాక్షన్ లేకపోతే రికవరీ మోడ్లోంచి బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ మన సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి ఫోన్లో ఏ విధంగా ఉంటుంది, స్టేటస్ కనపడుతుంటుంది మనకి. ఐఫోన్ ఎస్సీ సెకండ్ జనరేషన్ కూడా ఇదే ప్రాసెస్. బటన్స్ ఇలా వాల్యూమ్ బటన్స్ ఏదో ఒకటి పట్టుకొని, సైడ్ బటన్ రెండు ఒకేసారి పట్టుకొని మనం రికవరీ మోడ్లోకి వెళ్ళాలన్నమాట. కేబుల్ కనెక్ట్ చేసేటప్పుడు సైడ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో ఐఫోన్ ఎస్సీ సెకండ్ జనరేషన్ అంటే గుర్తొచ్చింది, ప్రీ ఆర్డర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇండియాలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం. మీకు ఐఫోన్ ఎస్సీ సెకండ్ జనరేషన్ ఫోన్స్ కావాలంటే యాప్లో ఆథరైజ్డ్ రీసెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి మనం ప్రీ ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు.
ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇట్లా రికవరీ మోడ్లో పెట్టిన తర్వాత ఫోన్ రిస్టోర్ చేసిన తర్వాత మనకి డేటా ఏది ఉండదు, కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మీరు బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలి. అది ఐక్లౌడ్ బ్యాకప్ కానీ లేదా మాన్యువల్ బ్యాకప్ కానీ, మీకు ల్యాప్టాప్ ఉంటే లేదా కంప్యూటర్నా సరే ఖచ్చితంగా మీరు బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలి. లేదంటే డేటా పోతుంది. పర్లేదు అనుకుంటే ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ చూడండి, యువర్ ఐఫోన్ హ్యాస్ బిన్ రిస్టోర్డ్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అండ్ ఈజ్ రీస్టార్టింగ్. ప్లీజ్ లీవ్ యువర్ ఐఫోన్ కనెక్టెడ్ అండ్ ఇట్ విల్ అపియర్ ఇన్ ద సైడ్ బార్ ఆఫ్టర్ ఇట్ స్టార్ట్స్. ఫోన్లో అయితే ఇలా ఉంటుంది, యాప్ లోగో వస్తుంది, రీస్టార్ట్ అవుతుంది. ఇది ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి రీస్టోర్ అయింది. సో మనకి డేటా మనం బ్యాకప్ తీసుకుని పెట్టుకుంటే మంచిది, లేదంటే డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మనం ఒకసారి రీస్టోర్ అయిన తర్వాత మనం ఫోన్ మళ్ళీ సెటప్ చేసుకొని మనం బ్యాకప్ నుంచి రిస్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు ఈ రెస్టోరేషన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ చూడండి, మీరు ఆన్ స్క్రీన్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో యాక్టివేషన్ లాక్ అని చూడండి. ఐఫోన్ ఇస్ లింక్ టు అన్ యాపిల్ ఐడి, ఎంటర్ ద యాపిల్ ఐడి అండ్ పాస్వర్డ్ దట్ వర్ యూస్ టు సెటప్ దిస్ ఫోన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్లో చూసినట్టయితే మనం ఫోన్ కొన్నప్పుడు ఇనిషియల్గా ఎలా సెటప్ చేస్తామో అలానే సెటప్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఫోన్ని మనం బ్యాకప్ నుంచి రిస్టోర్ చేయాలన్నా కూడా మనకు ఆ పాస్వర్డ్ యాపిల్ ఐడి పాస్వర్డ్ లేకపోతే మనం రిస్టోర్ చేయలేము. అలానే ఫోన్ సెటప్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూద్దాం. నేను క్విక్గా సెటప్ చేస్తాను. ఇట్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఐఫోన్. నేను కనెక్ట్ చేయాల్సిన పని లేదు కూడా, ఇది కూడా తీసేయచ్చు. కేబుల్ తీసేసాను. చూడండి, యాక్టివేషన్ లాక్ ఇందాక మనం ల్యాప్టాప్లో ఏం చూసాము అదే మెసేజ్ వచ్చింది. ఇక్కడ అక్కడైనా వచ్చు కనెక్ట్ అయ్యి ఉంటే, లేదంటే ఫోన్లో కూడా వచ్చింది ఇక్కడైనా వచ్చు. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకి ఇందాక వచ్చిన డౌట్ ఏంటి, మన ఫోన్ ఎవరైనా కొట్టేస్తే వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు కదా అని. కానీ ఇక్కడ ఏమడుగుతుంది, మనకి యాప్ల ఐడి అడుగుతుంది. ఈ యాప్ల ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా, యాప్ల ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా ఈ ఫోన్ని ఏం చేయలేరు, యూజ్ చేయలేరు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయలేదు, ఇందులో డేటా కూడా ఎరేజ్ అయిపోయింది. ఈ ఫోన్ వాళ్ళు దేనికి పనికిరాదు అన్నమాట, వాళ్ళకి స్పేర్ పార్ట్స్ తీసుకుని అమ్ముకోవటమే. అంతకుమించి ఫోన్ మాత్రం ఎవ్వరు లాగిన్ అవ్వలేరు, ఫోన్ వాడుకోలేరు, ఇంకా అన్యూజబుల్. సో మనకే తెలుసు కాబట్టి మనమే లాగిన్ అయ్యి యాప్ల అకౌంట్లోకి మనం ఈ ఫోన్ సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది అడగకపోతే యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా ఫోన్. ఇది ఎందుకు అడుగుతుందంటే, దీని రీజన్ ఏంటంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తే ఫైండ్ మై ఐఫోన్ అని ఉంది. ఇది ఐక్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆప్షన్ ఉంటుంది. మనం రీసెంట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఫైండ్ మై ఐఫోన్ అని ఉంది, ఇది ఆన్ అయి ఉంది. ఇది ఆన్ చేయకపోతే మాత్రం ఈ స్క్రీన్ అనేది రాదనమాట, యాక్టివేషన్ లాక్ అనేది రాదు. సో వాళ్ళు ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి యూజ్ చేసుకోవచ్చు, లేదా కొత్తది క్రియేట్ చేసుకున్నా సరే యాప్ల అకౌంట్లో లాగిన్ అయ్యి వాళ్ళు వాడుకోవచ్చు ఫోన్ని. సో ఇది రావాలి అంటే, యాక్టివేషన్ లాక్ ఉండాలి అంటే ఫైండ్ మై ఐఫోన్ అనేది ఆన్ అయి ఉండాలి. ఖచ్చితంగా మీరు చేయకపోతే, ఆన్ చేసి ఉండకపోతే ఇప్పుడే ఆన్ చేయండి. ఇది ఒకవేళ ఆన్ చేయకపోతే మాత్రం, ఒకవేళ ఫోన్ పోతే వాళ్ళు మనం చూసిన విధంగా పాస్వర్డ్ రీసెట్ చేసుకోగలరు, కొత్త అకౌంట్ తోటి ఐక్లౌడ్ అకౌంట్ తోటి లాగిన్ అయ్యి వాడుకోగలరు అనమాట. సో ఇది ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. సో తర్వాత ప్రాసెస్ అనేది సిమిలర్, మీకు తెలుసు. అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మిగతా సెట్టింగ్స్ అని చేసుకుంటే ఫోన్ సెటప్ అయిపోతుంది. అలానే మనం సెటప్లో ప్రొసీడ్ అయ్యేటప్పుడు టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది చూడండి. యాపిల్ ఐడి వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. ఇది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం, టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేస్తే మనకి ఇట్లా పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవ్వగలం. సో మన టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలానే ఫైండ్ మై ఐఫోన్ కూడా ఆన్ చేసుకోవాలి. చూడండి, ఫోన్ రికవర్ అయిపోయింది. మనకు ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో స్టాక్ యాప్స్ అని కూడా వచ్చేసాయి. సో ఈ విధంగా మనం ఒకవేళ పాస్వర్డ్ మనం మర్చిపోయినా, లేకపోతే ఫోన్ వేరే వాళ్ళు ఇచ్చి మనం యూజ్ చేసుకోమన్నా, అలాంటప్పుడు పాస్వర్డ్ గుర్తు లేకపోయినా సరే ఈ విధంగా మనం రిమూవ్ చేయొచ్చు. పాస్వర్డ్ని రిమూవ్ చేసి మనం కొత్త పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. కానీ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ వన్, మనం బ్యాకప్ తీసుకుని ఉండాలి ఫోన్ని. ఒకవేళ మన దగ్గర ఫోన్ ఉంటే ఆల్రెడీ మనం ఫ్రీక్వెంట్గా బ్యాకప్ తీసుకుంటే మంచిది. ఒకవేళ బ్యాకప్ లేకపోతే ఈ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. నెంబర్ టూ, ఫైండ్ మై ఐఫోన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసి ఉండాలి. లేదంటే ఒకవేళ ఫోన్ పోయిందంటే వేరే వాళ్ళు కూడా యాక్సెస్ చేయగలరు, చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ అకౌంట్తో లాగిన్ అవ్వగలరు, ఫోన్ యూజ్ చేసుకోగలరు. నెక్స్ట్, టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. దీని గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెంబర్ ఆఫ్ లైక్స్ని బట్టి యూట్యూబ్ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. జై హింద్.